దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయ పూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని అంటే ఈరోజు మొదలుకొని మితి లేకుండా అంటే పరిమితులు లేకుండా అభివృద్ధి కలగబోతుంది, క్షేమం కలగబోతుంది. నమ్మండి, ఈ కార్యాన్ని మంచి దేవుడు అలనాడు ఇజ్రాయేలీల జీవితాల్లో నెరవేర్చిన దేవుడు మనందరి జీవితాల్లో ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్. అప్పటికి పరిస్థితి అంతకుముందు ఎలా ఉంది అంటే, ముందు వచనాల్లో మనం చూస్తే పూర్వకాలమున జెబూలూను నఫ్తాలి అనే ఈ దేశాలలో అవమానపరచబడిన ఆ దేశాలన్నీ చాలా ప్యాథటిక్ కండిషన్లో దైనందిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ ప్రాంతాలన్నిటినీ అంచె కాలమున అంటే ఆ యేసయ్య వచ్చే ఆ కాలానికి ఆ సముద్ర ప్రాంతాలని, యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశాన్ని ఆయన అంటున్నాడు మహిమగల దేశముగా, మహిమగలదానిగా చేస్తాను అంటున్నారు ఆయన. ఎందుకు అలా చేస్తానంటున్నారంటే, వారందరూ వేదన పొంది ప్రార్థన చేస్తారు. వారంతా కన్నీళ్లు కరిచరయ్యా, ఈ పరిస్థితులు మార్చరా, ఈ దైనందిన స్థితులు మేమున్నామయ్యా, అవమానాల పాలవుతున్నామయ్యా, శ్రమలతో కొట్టబడుతున్నామయ్యా అని వేదనతో వారంతా ప్రార్థిస్తుంటే వారితో దేవుడు అంటున్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూడబోతున్నారు, మరణ ఛాయలలో నివసించేవారు వారి మీద వెలుగు ప్రకాశించబోతుంది అంటారు. ఇంతకీ ఆ వెలుగు ఎవరు అంటే 6వ వచనంలో మనం చూస్తాం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, యొక్క అధిపతి అని పేర్లు పెట్టబడును. అలాంటి గొప్ప దేవుడు ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన మీ చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు. మరణ ఛాయల్లో ఉన్న మీ జీవితాల పైన ఆయన వెలుగు ప్రకాశించబోతుంది. ఇంతవరకు అవమానాల పాలై, ఇంతవరకు నిందల పాలై, సిగ్గుతో తల ఉంచుకున్న మీ పరిస్థితులన్నీ తలెత్తుకునేటట్టుగా మహిమ గలదానిగా చేయబోతున్నాడు. ఎందుకంటే మీ వేదన పూరితమైన మీ కన్నీళ్లు ఆయన చూచాడు, వేదనతో చేసిన ప్రార్థన ఆయన విన్నాడు, మీ పరిస్థితులన్నీ మార్చటానికి ఆయన రాబోతున్నాడు అని అలనాడు ఇజ్రాయేలీలకు ఈ వాగ్దానం ఇవ్వబడింది. ఎప్పుడైతే ఆయన వచ్చాడో, ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మార్చి అంటున్నాడు, ఇదిగో ఇది మొదలుకొని, ఇక ఆయన వచ్చాడు కదా, ఇది మొదలుకొని మితి లేకుండా అంటే పరిమితులు లేకుండా వృద్ధియు క్షేమమును కలగబోతుంది అని. ప్రియ దైవ ధ్యానాంగమ, ఈ వాగ్దానంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మీరేమైనా వేదనతో మీరు చేసిన ప్రార్థన ప్రభు విన్నారు, ఇంతవరకు మీకున్న ఆ క్లిష్ట పరిస్థితి, ఆ కష్ట సమయాన్ని, ఆ అవమానాల్ని, ఆ నిందల్ని, ఆ బాధల్ని తట్టుకోలేక వేదనతో మీరు ప్రార్థన చేశారా? మీ వేదన చూచాడు, మీ కన్నీరు చూచాడు. చీకటిలో కూర్చున్న పరిస్థితుల్లో, మరణ ఛాయల్లో ఉన్న పరిస్థితులు ఉన్న మీ మీద ఆయన వెలుగు ప్రకాశింప చేయడానికి మన రక్షకుడు ఆయన మీ ఇంటిలోకి రాబోతున్నాడు, మీ జీవితాల్లోకి రాబోతున్నాడు, మీ జీవితాల్లో గొప్ప వెలుగులు ఆయన ఉదయింప చేయబోతున్నాడు, మహిమ గల వారిగా మిమ్మల్ని చేయబోతున్నాడు. కనుక ఇక నుండి మీ పరిస్థితులు మార్చబోతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మీ విషయంలో బాధ్యత తీసుకొని మితి లేకుండా మీకు అభివృద్ధి కలగజేసి, మితి లేకుండా మీకు క్షేమము ఆయన కలగజేయబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మండి, మన ప్రభులు వారు ఈరోజు నుండి మన బాధ్యత తీసుకోవటానికి మన గురించి ఆయన వస్తున్నారు. అలనాడు ఇజ్రాయేలీల పక్షాన ఆయన వచ్చారు, వారి పరిస్థితులన్నీ మారినాయి. ఇదిగో మన ప్రభు అయిన యేసయ్య ఈరోజు నుండి మన బాధ్యతలు తీసుకుని ఆయన కార్యం చేయబోతున్నారు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేసి మీరు నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీకోసం నిరీక్షిస్తున్నామయ్యా. మీరు వస్తారని, మమ్మల్ని ఉద్ధరిస్తారని మీకోసం వేదనతో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి జీవితాల పక్షాన మీరు దిగివచ్చి ప్రతి జీవితాలలో ఉన్న ఆ వేదన తీర్చండి. అవమానకరమైన పరిస్థితిని మీరు తొలపరచండి. మహిమ గలవారిగా చేయటానికి మీరు వస్తున్నారు. మీకు స్తోత్రములు. మా అందరి జీవితాల్లో మహిమ గలవారిగా చేసి మితి లేకుండా అభివృద్ధిని, క్షేమమును కలుగునట్లుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కొరకు ఎదురు చూస్తున్న మా అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.